వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. 2011లో టీమిండియా వరల్డ్ కప్ కొడితే నగ్నంగా మైదానంలో పరుగులు పెడతానంటూ బోల్డ్ కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో కూడా సెమీ న్యూడ్ ఫోటోలు పెడుతూ విమర్శల పాలైంది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ ప్రముఖ నటి మోడల్ పూనమ్ పాండే. కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఈమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. సోషల్ మీడియా సెన్సేషనల్ స్టార్ పూనమ్ మరణ వార్త ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పూనమ్ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు. ఈ ఉదయం మాకు కఠినమైంది, గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మరణించారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తు చేసుకోవాల్సి ఉంది అంటూ పోస్ట్ చేశారు. 1991లో జన్మించిన పూనమ్ పాండే 12వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. కింగ్ ఫిషర్ వంటి ప్రముఖ ఫ్యాషన్ పత్రికల్లో ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత నటిగా మారింది పూనమ్. నషా అనే హిందీ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కాంట్రవర్షియల్ క్వీన్ తెలుగులో కూడా మాలిని అండ్ కో అనే చిత్రంలో నటించింది. ఆమె చివరిగా ద జర్నీ ఆఫ్ కర్మలో కనిపించింది. 2020లో తన ప్రియుణ్ణి పెళ్లాడిన పూనమ్ ఆ తర్వాత అతడిపై పలు ఆరోపణలు చేయగా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మరణ వార్త గురించి తెలిసి అభిమానులు షాక్కి గురవుతున్నారు.